వాలంటీర్లకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మొన్నటి వరకు వేతనాలు పెంచాలి అంటూ రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకాలు చేశారు తర్వాత వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే తెలుసుకున్నారు వాళ్ళు ఒక సేవకులుగా కంటిన్యూ అవుతానడం అది ఆ విషయం అంతటితో సర్దు అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ సంబరపడుతున్న పరిస్థితి పురస్కారాలు గతంలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలోనే వాళ్ళకి సేవా పురస్కారాలు వాలంటీర్లకి ఇప్పుడు అందిస్తున్నారు అది కూడా మూడు కేటగిరీలు సేవామిత్ర సేవారత్న సేవా వజ్రం ఈ మూడు కేటగిరీల ద్వారా వాళ్ళకి పురస్కారాలు అందబోతున్నాయి ఈ అంటే సేవారత్న సేవామిత్ర అంటూ బిరుదులు ఇస్తారు అంతే కదా దాన్ని ఏం చేసుకోవాలో ఆ బిరుదును లేదంటే ఏదో ఒక షీల్డో ఒక మెడలో ఒక ఏదో ఇస్తారు మించి ఏ కానీ ఇప్పుడు మించి అంటే వాళ్ళకి ఆ బిరుదుతో పాటు వాళ్ళకు ఒక గుర్తింపు అది కూడా నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాలంటీర్ అందుకోబోతాడు దాంతోపాటు ఇరవై వేలు ముప్పై వేలు నగదు పురస్కారం కూడా ఇవ్వబోతున్నాము అని చెప్పి ప్రకటించింది నిజంగా వాలంటీర్లకి ఒక మంచి అవకాశమే ఇది ఉగాది నుంచి ఈ పురస్కారాల ప్రధానోత్సవం ఉంటుంది స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద అయితే ఇప్పుడు ఏ కేటగిరీకి సంబంధించి ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం కేటగిరీ వన్లో సేవామిత్ర ఏడాది పాటు నిరంతర సేవలు అందించిన వాలంటీర్ల పేర్లను ఇందులో పరిశీలిస్తారు పూర్తిగా ఏడాది పాటు ఉండాలి ఇందులో ఎంపికైన గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం ఒక బ్యాడ్జ్ పదివేల నగదు బహుమతి అందిస్తారు ఇది మొదటిది ఇక్కడ రెండోది సేవారత్న ఇక్కడ ప్రతి మండలం లేదంటే పట్టణం ఐదుగురు చొప్పున వాలంటీర్లకు ఈ సేవారత్నం అనేది ఆ కేటగిరీ కిందకి ఎంపిక చేస్తారు వీరికి సేవారత్న పురస్కారం స్పెషల్ బ్యాడ్జ్ అంటే ఇక్కడ నుంచి అది వేసుకుంటే వీళ్ళ మంచి గుర్తింపు పొందిన వాలంటీర్ అని అర్థం చేసుకోవాలి మనం మామూలు వాలంటీర్ కాదు వీళ్ళకి ఒక గుర్తింపు వచ్చేసింది ఒక పురస్కారం వచ్చేసింది అని ఒక రకంగా చెప్పాలంటే తోపులకే తోపు అనమాట వాళ్ళకి ఇరవై వేల రూపాయలు నగదు బహుమతి వీళ్ళకి ఇస్తారు ఇక సేవా వజ్రం ఇంకా అంటే అందరికన్నా వాళ్ళకన్నా పెద్ద తోపు ఇంకా ఏదో అంటారు కదా తోపు దమ్ముంటే ఆపరి అలాగే ఇంకా సేవా వజ్రం అయితే ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చెప్పులు వాలంటీర్లు ఎంపిక చేస్తారు వీళ్ళకి సేవా వజ్రం పేరుతో పురస్కారం వీళ్ళకి కూడా స్పెషల్ బ్యాడ్జ్ ఇందాక పదివేలు ఇరవై వేలు కదా ఈ వజ్రానికి ముప్పై వేలు అనమాట ఈ సేవా వజ్రానికి ముప్పై వేల రూపాయలు చెప్పు నగదు పురస్కారం నియోజకవర్గం మొత్తంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకి ఈ పురస్కారం అందజేస్తారంటే నియోజకవర్గానికి ఒకళ్ళు నియోజవర్గాలు ఎంతమంది ఉంటారు వాళ్ళలో ఒకళ్ళకి అలాగే ఇక ప్రధానంగా వాళ్ళలో నీతి నిజాయితీ సచ్యత అలాగే మూడు రోజులుగా పింఛన్ల పంపిణీ వాళ్ళ అటెండెన్స్ యాప్ల వినియోగంలో వినియోగంలో చురుకుదనం అంటే చాలా యాక్టివ్గా ఉండాలి నవరత్నాలు అమల్లో భాగస్వామ్యం కోవిడ్ నైన్టీన్ సర్వే తదితర అంశాలు ఇవన్నీ కూడా ఈ పురస్కార ఎంపికకు పూర్తిగా వాళ్ళు వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు అవన్నీ కూడా ప్రామాణికాలే ఈ పురస్కారాల ఎంపికకు ఈ అంశాలన్నీ ప్రామాణికాలే ఇందులో ఏది లేకపోయినా వాళ్ళు దీనికి అర్హులు కాదు మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పటివరకు వాళ్ళు వాలంటీర్లు ఒక రేషన్ కార్డుకో ఇంకొకదానికో ఇంకో అర్హుల అనర్హులని వాళ్ళు డిసైడ్ చేశారు ఇప్పుడు వాళ్ళనే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది వీళ్ళ దేనికి అర్హులు ఈ కేటగిరీల్లో గతంలో ఏం చేశారు ఏంటి అనేది ఓకే వాళ్ళు మంచి సేవలే అందిస్తున్నారు తప్పేం లేదు కాకపోతే అక్కడ జరిగే ప్రాసెస్ నేను చెప్తున్నాను ఇది కించపరచడం కాదు రాష్ట్రంలోని మొత్తం మూడు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకి హాజరవుతారు ఎటువంటి పక్షపాతం ఎటువంటి అవినీతి లేకుండా అన్నింటికీ దూరంగా ఉండి ఇటువంటి వాటికి సేవా దృక్పథంతో మాత్రమే సేవలు అందించిన వాళ్ళకే ఈ పురస్కారాలు దక్కబోతున్నాయి ఒక రకంగా వాలంటీర్ల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తాము అని చెప్పి పురస్కారాల రూపంలో ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేశారో అది ఈ ఏడాది నుంచి మొదలు కాబోతుంది మరి చూద్దాం ఆ పురస్కారాలు అందిన తర్వాత ఏ విధంగా ఉంటుంది వాలంటీర్లు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదంటే నేను బాగా చేశాను నాకన్నా తక్కువ చేసిన వాడికి అవార్డు నాకు ఇవ్వలేదు ఇటువంటి ఏమన్నా మొదలవుతాయా ఏంటనేది ఒక తర్వాత చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి